పారామిలిటరీలో ఉద్యోగం సాధించాలని ఉందా, 70,000 ఎబోవ్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది. 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఈ మంత్ లోనే. సో ఇంకెంత కాలేశం, దీని గురించి పూర్తిగా మనము ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందని డిస్కస్ చేద్దాం. ఇంకెంత లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సీ జీడీలో జాబ్ సాధించాలి అని అనుకుంటే ముందుగా మన యొక్క యూఎఫ్జే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి విజిట్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరైతే డెమోగా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ పైకి కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ డైలీ డోస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు ఎస్ఎస్సీ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇలా ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీకైతే చాలా గ్రిప్ వస్తుంది, తొందరగా జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మాకు తెలుసు మీకు ఏ విధంగా జాబ్ వస్తుందో అనేది మాకు ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం మీరైతే ఫాలో అవ్వచ్చు, ఖచ్చితంగా జాబ్ గెటిన్ అయిపోతారు. ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి కింద వ్యూ అలానే క్లిక్ చేసేయండి. ఇలా సింపుల్గా వ్యూ అలానే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అనే కోర్స్ ఉంది సరే, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకైతే కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, స్పెషల్ మెటీరియల్స్, పీడిఎఫ్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా ప్రతిదీ అయితే మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారనుకోండి, మనకి 3,900 రూపీస్ తోటి కోర్సు ప్రైస్ అయితే ఉంది. ఇది మీకు తగ్గాలి అని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ క్యూపన్ కోడ్ అవైలబుల్ ఉంది సరే. అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని క్లిక్ చేసినట్లయితే మీకైతే 300 రూపీస్ అయితే తగ్గిపోతుంది. 300 రూపీస్ 70, ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. కాబట్టి మీకైతే అండ్ కోర్స్ అయితే తీసుకోండి. ఈరోజు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అనంటే, ఎస్ఎస్ఐ జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ మంత్లో రాబోతుంది. అయితే మార్చి 25 తర్వాత వస్తుందని మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి క్యాలెండర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క క్యాలెండర్లోనూ ప్రతి ఒక్కటి కూడా మనకి ఎస్ఎస్సీ వాళ్ళు అయితే ఫాలో అవుతుంటారు అనమాట. 2018లో నోటిఫికేషన్ వచ్చింది, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో అందులో భాగంగానే చాలా మంది కూడా అయితే జాబ్స్ వచ్చాయి. అందులో మీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు. సో మీకు కూడా జాబ్ రావాలి అంటే ఈసారి నోటిఫికేషన్కి అయితే మీరైతే ట్రై చేయండి. కేవలం మనకి 10th పాస్ అయ్యి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారైతే ట్రై చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ గురించి పూర్తిగా నేనైతే చెప్పాను. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే, దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది, దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎంత ఇస్తారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే 2018ది కంపేర్ చేసుకుని అనాలిసిస్ చేస్తున్నాం మనం ఇక్కడ. అంతేగాని పర్టికులర్గా ఎగ్జాక్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇది అని నేనైతే చెప్పట్లేదు ఈ వీడియోలో. ఓకేనా, మీరు కూడా అది గమనించాలి. అండ్ అదేవిధంగా ఫర్దర్గా వచ్చే వాటికి అప్డేట్స్ కూడా నేనైతే ఇప్పటికైతే చెప్తుంటాను. అయితే 2018ది కనుక చూసుకున్నట్లయితే మనకి 2018 7th మంత్ 21st డేట్కి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే అప్పుడు ఏజ్ లిమిట్ అనేది ఎప్పటివరకు క్యాలిక్యులేషన్ చేశారు అని అంటే, 2018 అంటే 8th మంత్ అంటే ఆగస్టుకి అక్కడ 1st డేట్ వరకు అయితే క్యాలిక్యులేషన్ అయితే చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్ అయితే చేశారన్నమాట. అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది తొందరగా స్టార్ట్ అయిపోయింది. ఏజ్ అనేది కొంచెం ఏంటంటే అక్కడ నుంచి ఒక 10 డేస్ వరకు అయితే మనకైతే ఎక్స్టెండ్ చేసి అయితే ఇచ్చేసారు. సో సేమ్ యాక్సిస్ మనకి ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మార్చి మనకి 25th కి స్టార్ట్ అవుతుంది. అంటే 25th అంటే ఏప్రిల్ 5th వరకు మనకైతే ఛాన్స్ అయితే ఇవ్వడానికి ఉందన్నమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏప్రిల్ 5th వరకు మనం క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఏజ్ అనేది ఎంత ఉండాలి అని అంటే మినిమం 18 నుంచి 23 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. అంటే స్టార్టింగ్ ఏజ్ అయినా అప్పటి వరకే క్యాలిక్యులేషన్ చేస్తాం, అండ్ లాస్ట్ ఏజ్ అయినా కానీ అప్పటి వరకే క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అని అంటే, ఇక్కడ రిలాక్సేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అండ్ ఈ యొక్క పారామిలిటరీలలో జనరల్ వాళ్ళకి ఎవరికి కూడా మనకి ఇది రిజర్వేషన్ అయితే ఇవ్వట్లేదు. అండ్ బీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 అంటే 26 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కూడా అయితే రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అయితే దీని గురించి మొత్తం స్ట్రక్చర్ కూడా అయితే మీరు అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, మీరైతే ప్రతిదైతే మనకి ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఏంటి అనేది క్లారిటీకి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మనకి ఏజ్ లిమిట్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి మార్చి 25 కాకుండా ఏప్రిల్ 5th వరకు పెట్టే ఛాన్స్ అనేది ఉంది ప్రీవియస్ బేస్ చేసుకొని. కానీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా అలానే పెడతారా లేదండి, ఈ కోవిడ్ టైం కాబట్టి కొంచెం ఏదైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఏదైనా ఉందా, ఇటువంటిది ఏదైనా ఉంటే మనం అయితే చూడాలి. నేను చెప్పాను స్టార్టింగ్ లోనే పర్టికులర్ కాకుండా ఒక అనాలిసిస్ ప్రకారం అయితే ఈ విధంగా ఉండొచ్చు అనే అంచనా ప్రకారం అంతే తప్ప ఇంకా ఎక్కువ ఏదేం చెప్పట్లేదు. సో ఫ్రెండ్స్, మీకేమైనా ఇంక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే అండ్ మిమ్మల్ని అయితే చూస్తాను. మరి ఈ యొక్క ఎస్ఎస్సీ జీడీలో జాబ్ సాధించాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మన యొక్క యూఎఫ్జే యాప్ లో క్లాసెస్ అయితే ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ అదే మీకు స్పెషల్ మెటీరియల్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ అండ్ అదేవిధంగా డైలీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అయితే ఫాలో అయితే ఈసారి ఖచ్చితంగా అయితే జాబ్ అయితే సాధించండి. సో అది ఇంకా మీరు ఖచ్చితంగా అయితే జాబ్ సాధిస్తారు, కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.